అందరిగా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎస్ మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిన్న పిల్లకు ఊకుకే జ్వరం వచ్చి ఆ క్వీన్ గురించి ఆయుష్మాన్ బావుల వాటం గురించి చెప్తున్నారు కానీ అడిగిస్తూ అడిగిరాదామని అడిగా. ఆ చిన్న అమ్మాయికి 4 సంవత్సరాల అమ్మాయికి ఎప్పుడు జ్వరం వస్తుంది, జ్వరంలో బయట లో ఇన్ఫెక్షన్ అని అంటున్నారు. ఏ మస్తు రావాలి, ఏంటి అన్ని టెస్టులు అయినాయి, ఏం తగ్గుతలేదు, ఎందుకోసం అన్నది అర్థమైతలేదు, ఒకసారి అడుగుదామని సార్ని. అయితే అమ్మాయి బరువు ఎంత ఉందమ్మా? బరువు 17 కిలోలు. ఎత్తు ఎంత ఉంది పాప? పక్కా ఉంటది చూడడానికి. ఇప్పుడు జ్వరం వస్తుంది, ఆ రోజు పోసారి మందులు ఎన్ని మందులు పోసినా తగ్గుతలేదు. ఇప్పుడు పాప పొద్దున ఎన్నిటికి లేపుతున్నారు మీరు పాపని? పాపని 8 లేపుతుంది. అట్లా రాత్రి ఎన్నిటికి పండుకుంటుంది? 10:30 అట్లా ఎత్తది, బలవంతంగా పండు పెట్టారు. 10:30 అండి, 7:30. సెల్ఫోన్ ఇచ్చి పండు పెడతారా? ఆ సెల్ఫోన్ చూస్తారు, కిణంగా చూస్తారు, ఇట్లా అటు కొద్దిసేపు చూస్తారు, గంట చూస్తారు అనుకో, మధ్యలో ఒకసారి కాపుకోసారి సెల్ఫోన్ చూస్తారు, అంత వినాలి. ఇంకోటి పిల్లలు ఆడేటప్పుడు నోట్లు ఏమైనా చేతులు బాగా పెడుతుంది అమ్మాయి? పెట్టుకుంటారు, అమ్మాయి బాగా పెట్టుకుంటారు. ఎంత దగ్గర ఉండి చూస్తున్నా అని వాళ్ళ నాన్న ఆపిసుకుంటాడు, వాళ్ళ అమ్మకు చిన్న పిల్లలు ఉన్నారు, కష్టమవుతుంది అన్నట్టు. ఆ అమ్మాయికి అసలు జ్వరమే తగ్గుతుంది, 5 నెలలు అవుతుంది జ్వరం రావాలి. అయితే చెప్తాను వినండి, మూల కారణం ఏం జరుగుతుంది అనేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప యొక్క అలవాటు. ఆ పాప బయట వెళ్ళేసి మంచిగా ఆడుకున్నది అనేసి అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. మన పాప అక్కడ ఏమన్నా అలవాటు నోట్లు పెట్టుకుంటది, మట్టి కానీ చేతులు అది ముట్టి కానీ మునోట్లు పెట్టుకుంటది. అవునండి, ఇప్పుడు నేను చెప్పేది అదే. అయితే విషయం ఏందనేసి అంటే, పాప విపరీతంగా నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నట్టు. కడుపులో ఏదంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఏమంటారు అంటే పారాసైట్స్ అంటాం. అవి బ్యాక్టీరియా రూపంలో ఉండొచ్చు, వైరస్ రూపంలో ఉండొచ్చు. అయితే ఏమవుతుంది అంటే, శరీరంలో పోయిన తర్వాత జీర్ణశక్తిని తగ్గించేస్తాయి అన్నట్టు ఈ పారాసైట్స్. ఇవి ఏం చేస్తాయంటే, డైరెక్ట్ గా జీర్ణాశయం యొక్క గోడలకు మ్యూకస్ ఉంటుంది. ఆ మ్యూకస్ పైన ఈ బ్యాక్టీరియా అనేది మీకు అటాక్ చేస్తుంది. ఓకే, అప్పుడు అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ మ్యూకస్ డ్యామేజ్ అయిపోయేసి దానిపైన యాసిడ్ పడతా ఉంటుంది. అయితే అప్పుడు డైజెషన్ లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. డైజెషన్ లో ప్రాబ్లం రావడంతో ఏమవుతుంది అంటే, అది డైరెక్ట్ గా మీకు లివర్కి వెళ్ళిపోతుంది. ఆ లివర్ ద్వారా పోయేసి రక్తం ద్వారా కలిసిపోతుంది ఆ బ్యాక్టీరియా. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే, ఇన్ఫెక్షన్ రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక వచ్చేసి శరీరం లోపల ఈ యొక్క రక్తం యొక్క గాఢత, ఈ గాఢత ఏదైతే ఉన్నదో విపరీతంగా పల్చదనం అయిపోయడం వల్ల కూడా మీకు టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. మరి ఇక్కడ దీనికి నిర్మూలన ఏంటిది అనేసి అంటే, తినే ఆహార పదార్థాల లోపల మార్పులు తీసుకురావాలి అమ్మాయికి. అయితే ఈమెకు జీర్ణమయ్యే సులువైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏందనేసి అంటే, అమ్మాయికి ఆవు నెయ్యిని కరెక్ట్ ఇస్తూ ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ కావాల్సినంత మజ్జిగ, ఇది ఒకటి. ఎందుకంటే శరీరం వృక్షత చెందుతుంది అన్నట్టు టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు. ఓకే, అది మనం చూసుకోవాలి. అండ్ దాంతోపాటు పాప ఆడుకునేటప్పుడు నోట్లో వేలు పెట్టకుండా చూసుకోవాలి. ఇక వచ్చేసి ఇంకో విషయం ఏంది అనేసి అంటే, పిల్లలు ఈ మధ్య కాలంలో నిద్ర సరిగిపోతలేరు. న్యూ బోర్న్ బేబీ నుంచి పడితే 11 సంవత్సరాల పిల్లల దాకా కఫతత్వ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ కఫాన్ని కరెక్ట్ గా మనము చూసుకున్నాం అనుకోండి, శరీరం ఎదగడానికి బాగా పనిచేస్తుంది. మరి ప్రతి ఏజ్ కి ఇన్ని గంటలు పండుకోవాలని రూల్ ఉంది. న్యూ బోర్న్ బేబీ తక్కువలో తక్కువ 18 నుంచి 19 గంటలు పండుకోవాలి. మనం పిల్లల్లో ఈ వాత సంబంధమైన సమస్యలు, దాని తర్వాత దాన్ని ఎలా చికిత్స పొందాలి అన్న అంశంపైన మాట్లాడుకుంటున్నాం, కొంచెం దాని గురించి వివరిస్తారా? అయితే ఇంతకుముందు మన ఒక పాప గురించి మనం మాట్లాడాము. దాని లోపల ఏంటంటే, పాప విపరీతంగా నోట్లో అవి ఇవి చేతులు ముట్టడం వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్ ఒకటి అవుతుంది. అండ్ పాప యొక్క ఈ యొక్క ఫోన్ అలవాట్ల వల్ల ఆమె సరిగా నిద్రపోకపోవడము ముఖ్య కారణం ఉంటుంది. తర్వాత కారణం వచ్చి నోట్లో వేలు పెట్టుకోవడం, అంటే కొంచెం జిద్దుతనం, కొంచెం ఏడవడం ఇదంతా ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మందులు కరెక్ట్ ఇచ్చి ఆమెకు నిద్ర బాగా పంపించండి. ఓకే.